అసలు ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఆయన ఏం కోరుకున్నారు, ఆయన ఆశయం ఏంటి, దాన్ని మనం ఎట్టు వైపు నడిపించుకెళ్ళాలి, ఆ బాధ్యత మన మీద ఎంతవరకు ఉంది అనేటటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంది. కనుక ఇట్లాంటి అవగాహన మనం పెంపొందించుకోవటం కోసం ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంగా భూమే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఈ ఏలూరు పట్టణంలో కొన్ని కార్యక్రమాలు అరేంజ్ చేయడం జరిగింది. బాబు మీరు లోనికి రావాలి, లోనే కూర్చోవాలి దయచేసి. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దల్ని ప్రారంభించాల్సి సహకరిస్తున్నాం. దానిలో మన స్టేట్ పూనే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి అయినటువంటి భూమి సీతామహాలక్ష్మి గారి వేడుక నెలకి వచ్చాల్సి సహకరిస్తున్నాం. అలాగే మన అందరికీ సుపరిచితులు చూసి మరొక పూనే పావులు అలంకారినటువంటి అంటే అల్పేశ్వరరావు గారు వేదిక నాయకులు సహకరిస్తున్నారు. బాబురావు గారు రాష్ట్ర దళిత ఆపీ సెక్రటరీ గారు కలిసి సేవకు సహకరిస్తున్నారు. మీకు దళిత మహాసభ వ్యవస్థాపకులుగా పరిచయం చేశారు. అంతకంటే ముఖ్యంగా కారంచేడి నుంచి ఈనాటి లక్ష్మీపేట వరకు కూడా ఆయా సమస్యల మీద అలిపెరికిన పోరాటం, న్యాయ పోరాటం చేస్తున్న పోరాట యోధుడిగా చాలామందికి తెలిసి ఉండొచ్చు. అన్నతో నాకు చిరకాల పరిచయం, 40 ఏళ్ళ ఉద్యమ అనుబంధం. అన్నయ్య వచ్చినందుకు, అట్లాగే అచ్చుత పులే గారు, నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైన ఇలా వేసుకోండి సార్, ఇంకా దగ్గరికి వేసుకోండి అభినందనలు తెలియజేస్తూ 2014లో అనుకుంటా అండి, శ్రీ లంక వెంకటేశ్వర్లు గారు వారి యొక్క పిహెచ్డీ పుస్తకాన్ని మీ ఆవిష్కరణ సభకి నేను రావటం జరిగిందండి. మన కోడూరు సత్యనారాయణ అనేది తీసుకొచ్చారు. మీ బుక్ ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషం కలిగించిన విషయం. తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సభలో మిమ్మల్ని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనేది ఈ వాటికి 2 సంవత్సరాలుగా ప్రాచుర్యంలోకి వస్తున్న అంశం మీ అందరికీ విదితమే. ఒక ప్రధానమైన ఎజెండా బీసీ సీఎం కావాలి, ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చూస్తే, అలాగే నేషనల్ శాంపిల్ సర్వే వాళ్ళు అది కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం చూసిన ఈ దేశంలో మన బీసీల జనాభా ఎక్కువ భాగం మనదే కాబట్టి, ఈ దేశంలో సగభాగం ఉన్న బీసీలు దేశాన్ని పరిపాలించాలనేది అది న్యాయమైన సామాజిక పరమైన న్యాయ సూత్రాలు కట్టుబడిన అంశం కాబట్టి, ఇదేదో బీసీలకి మేము మనం చేస్తున్న ఏదో వేరేగా రాజకీయ పార్టీలాగా వేస్తున్న ఎర కాదండి, ఇది కేవలం న్యాయ సూత్రం, ఇది సామాజిక న్యాయం అనే దానికి బద్దులే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి బీసీని సీఎం చేయాలనేది ఒక గట్టి నిర్ణయంతో తన మేనిఫెస్టోని తన విధాన పత్రాన్ని రచించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ దేశంలో జేపీ రాజు గారు పాత్ర కూడా సమభాగస్వామ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళలు 50% ఓట ఇవ్వటం, అన్నిటిలో కూడా అన్ని రంగాల్లో కూడా, అట్లాగే 1:1 మహిళలు ఉండాలి. అట్లాగే ఈ దేశంలో ఇప్పటివరకు కూడా అసెంబ్లీ మెట్లెక్కలేని అనేక సామాజిక కులాలు ఉన్నాయి. సో కాబట్టి ఆ జనాభా ప్రాతిపదికను తీసుకున్న వారి జనాభా సామాజికంగా కనీసంగా, అంటే ఇప్పుడు అనుకుంటున్నాం 500,000 జనాభా ఉన్న ప్రతి సామాజిక కులానికి కూడా మనం ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసి వారిని అసెంబ్లీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే రిజర్వేషన్ల స్థానంలో జనాభా ప్రాతిపదికన ఎవరు వాట ఎంత ఉంటే అంత వాట ఇవ్వాలి, ఎందుకంటే ఈ రిజర్వేషన్ల యొక్క సంఘర్షణకి వైషమ్యాలకి ఈ దేశంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రతిభ అణగారిపోతుందని చెప్పేసి ఈ దేశంలో 50% పైగా రిజర్వేషన్లు అనుభవిస్తూ, నిజం చెప్పాలంటే
మూడు వేల సంవత్సరాల పై నుంచి ఈ దేశంలో ఉన్న సంపదని భూముల్ని ఆస్తుల్ని ఆధిపత్యాన్ని తమ చేతుల్లో పెట్టుకున్న ఆధిపత్య కులాల వాళ్ళు రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా ఎంతటి విద్వేషాన్ని ధ్వంసాన్ని సృష్టించారో మనం అందరూ వెలిగిందే. కాబట్టి అలాంటి దానికి చెక్ పెట్టాలంటే ఈ దేశంలో ఉన్న శ్రామిక కులాలు కానీ ఉత్పత్తి కులాలు కానీ ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ దేశ నాగరికత వికాసానికి పునాది రాళ్ళైన శ్రామిక ఉత్పత్తి కులాల వాళ్ళకి రిజర్వేషన్ల స్థానంలో వాళ్ళ జనాభా ఎంతుంటే అంత వాటా వారికి ఇవ్వాలి. మీరెంతో మీకంత మేమెంతో మాకంత అనేది ఇక్కడ సామాజిక న్యాయ సూత్రం. జనాభా ప్రాతిపదికన ఎవరికి దక్కాల్సిన వాటాని వారికి అందించే విధంగా ఒక సూత్రీకరణ చేయటం జరిగింది. అంటే జనాభా ప్రాతిపదిక ఇప్పుడు నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం చూస్తే ఎస్సీ 20% ఉన్నారు. వారికి దక్కాల్సింది 20% వాటా ఉండగా ఈ దేశంలో 15% మాత్రం అందుతుంది. ఎస్టీలు 7% అందుతుంది కానీ 9% ఉన్నారు. బీసీలు కనీసం మండల కమిషన్ ప్రకారం 50% ఉన్నారనుకున్నా ఈ నేషనల్ శాంపిల్ సర్వే చేసిన సర్వే ప్రకారం 41% ఉన్నారు. వారికి ఇస్తున్నది 27%. 41% బీసీలకి వాటా దక్కాల్సిన అవసరం ఉంది. అట్లా ఇలాగా దాభాషా పద్ధతులు అంటే జనాభా ప్రాతిపదికన ఎవరు వాటా అంతా వాళ్ళకి దక్కాలి. 3% ఉన్నవాళ్ళు 4% ఉన్నవాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేస్తున్నారు, రూలింగ్ పక్షాలుగా ఉన్నారు. ఇవన్నీ మీకు తెలిసిందే. మేము పరిపాలిస్తాం ఒక రాచరికపు అహంకారంతో ఈరోజు కూడా ఆధిపత్య కులాల వాళ్ళు మేము పాలకులుగానే ఉంటాం, మీరు పాలితులుగానే ఉండండి అని చెప్పేసి 85% ప్రజల్ని అణిచిపెట్టి ఉంచారు. కాబట్టి పాలితులుగా ఉన్న మనం పాలకులు కావటమే పార్శాఖ ఏకైక లక్ష్యం. అదే బహుజన రాజ్యాధికారం. ఆ లక్ష్య సాధన కోసం ఈ వాటా అనేది మీరెంతో మీకంత మేమెంతో మాకంత అనేది ఒక నినాదాన్ని అందిపుచ్చుకోవడం జరిగింది. అట్లాగే 3 అంశాలతో పాటు ప్రధానమైన అంశం సామాజిక అది ఎస్సీ ఎస్టీ అలాగే క్రిస్టియన్స్ బుద్ధిస్టులకి ప్రత్యేక నియోజకవర్గాల్ని తీసుకొచ్చి వారిని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక నియోజకవర్గాల చట్టాన్ని కూడా మనం అమల్లోకి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా కులరహిత సమాజాన్ని కలగన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి కుల నిర్మూలనకు దోహదపడే విధంగా కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్న బిడ్డలకి ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కు ద్వారా పరిరక్షణ ద్వారా ప్రత్యేక అవకాశాలు కల్పించడం ద్వారా వారిని కుల నిర్మూలనకి ప్రతినిధులు కాబట్టి కులరహితంగా ఉన్న సమాజాన్ని నిర్మించడానికి కులాంతర వివాహాలు చేసుకున్న బిడ్డలకి రక్షణ కల్పించే ఉద్దేశంతో మనము సమతా కులం అనేది నామకరణం చేసి కులం లేని బిడ్డల్ని సమతా కులంగా అనుకుంటూ ప్రస్తుతం కనీసం 100-150 సంవత్సరాల్లో కులం లేని సమాజాన్ని సృష్టించడమే పార్శ్వక తన అంతిమ లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. ఇక మిగతా అన్నీ కూడా మేము మాక్ అసెంబ్లీలో ఏ అయితే తీర్మానాలు చేసి బిల్లులు చేసి చట్టం రూపంలో తీసుకొచ్చి ఈ దేశాన్ని పరిపాలించడానికి బీసీలు బహుజన రాజ్యాధికారం అమల్లోకి వస్తే తీసుకొస్తే ఏ రకమైన పరిపాలన అందిస్తామనేది 2 మాక్ అసెంబ్లీలో దాదాపు 29 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న మిత్రులందరికీ అవన్నీ తెలుసు కాబట్టి నేను లోతుల్లోకి పోవటం లేదు. సో ఈ రకంగా అందరికీ సమాన్యాయం అంబేద్కర్ గారు కోరుకున్న సమానత్వం సౌభ్రాతత్వం స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా దక్కాలంటే ఈ దేశంలో ఉన్న సంపద అధికారం కానీ ఈ దేశంలో ఉన్న భూములు కానీ పరిశ్రమలు కానీ అన్నిట్లో అందరికీ సమాన భాగస్వామ్యం కావాలంటే సోషలిజం అమలులోకి రావాలంటే సమసామ్యం అమలులోకి రావాలంటే బహుజనులు రాజ్యాధికారంలోకి వస్తే తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదనేది పార్స్ భావిస్తుంది. కాబట్టి బహుజన రాజ్యాధికారమే తన అంతిమ లక్ష్యంగా ముందుకు వెళుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈవేళ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోని పార్స్ తన కార్యక్రమాల్ని పర్యటనని టూర్ని చేస్తూ ఈవేళ ఏలూరు రావటం జరిగింది. పూలే గారు ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా పార్స్ పక్షాన స్వాగతం తెలియజేస్తూ నెక్స్ట్ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా పూలే గారిని కోరుతున్నా. నిర్వహణ అధ్యక్షులు అట్లాగే ముఖ్య అతిథి కటికల శివభాగ్యారావు గారు, అందరికన్నా వయసులో పెద్ద అయిన అనుభవించ మార్గదర్శకులు జేబీ రాజు గారు, అట్లాగే ఇక్కడ హాజరైనటువంటి తెలిసిన వాళ్ళు కలిసి పనిచేసాం ఉద్యమాల్లో, మన వెంకటేశ్వరరావు గారు హాజరైనటువంటి వాళ్ళందరికీ కొద్ది గొప్ప మన పరిచయం ఉన్న అందరికీ కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి జై భీములు. ముఖ్యంగా గూడూరు సీతామహాలక్ష్మి గారు చెప్పిన దాంట్లో మొదట ఈ 6 అంశాల మీద
ఒక టూర్ లాగా మనల్ని కూడా సమాయసపరచుకుంటూ మనం స్వతంత్రం వచ్చి ఈ 75 ఏళ్ళు గడుస్తున్నా కూడా మనం అందరి ద్రాక్ష పళ్ళు లాగే సమసమాజ స్థాపన కోసం అని అనేక విషయాల మీద మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకున్నదే. దాంట్లో ముఖ్యంగా మీరెంతో మీకంత మేమెంతో మాకంత జనాభా నిష్పత్తి ప్రకారం అందరికీ సమానంగా ఫలాలు అనేది రాజ్యాంగం ఫలాలు అనేది ఉండాలి. చట్టసభల్లో విద్య ఉద్యోగ రంగాల్లో అనేది ఒక లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మరి ఒక ఏజెండాగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి మేము చెప్పేది మనకి ప్రచార సాధనాలు అనేది మూడు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రెక్కలకి పక్షికి రెక్కలు లేకపోతే ఎగరలేదు, బహుజనులకి మీడియా లేకపోతే ముందుకెళ్ళాం. ప్రచార సాధనం అనేది మనం ఏం చెప్పదలుచుకున్నామో మన తోటి మిత్రులకి బహుజనులకి మన పిలుపు ఏంటనేది చెప్పాలని అంటే ప్రచార సాధనం అనేది అవసరం. మరి దాంట్లో భాగమే ఈ రోజున పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ వారి చేతిలో ప్రచార సాధనాలు అనేవి వారి చేతిలో ఉంది కాబట్టి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజం కింద జనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు చెప్పింది ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన, ఆ ముళ్ళు ఇబ్బంది పెడుతుంది కదా అని ఇంకో ముళ్ళు పెట్టి తెద్దామంటే ఈ రెండు ముళ్ళులే. ఈ రెండు ముళ్ళులకి ప్రత్యామ్నాయం అనేది మనం లేకపోతే ఇవాళ ఆ ముందుకెళ్ళడానికి ప్రచార సాధనం అనేది ఉంటే మనం రాజ్యాధికార దిశలోకి వెళ్ళడానికి ఉపయోగం ఉంటుందని చెప్పి మరి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు ఐఆర్ఎస్ వారు 21 సంవత్సరాల ముందు చూపుతో స్నేహ క్లబ్ అని చెప్పి స్నేహ బ్యాంక్ అని అట్లాగే ప్రజాపాలన మాస్టర్ కి అంబేద్కర్ ఛానల్ స్నేహ ఛానల్ ఇట్లా ఒక 16 సంస్థలు ఒక ప్రచార యంత్రంగా ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా వారు మరి స్నేహ క్లబ్ ద్వారా 17 లక్షల మందికి స్కాలర్షిప్లు ఇచ్చారు. అట్లాగే మరి బ్యాంకు ద్వారా 60,000 మందికి లోన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనం ఒక బహుజనులతో కలిసి ప్రయాణం చేయడానికి ఒక మార్గం. దాంట్లో భాగమే మరి ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ఒక మెంబర్షిప్ అనేది సాధారణ మెంబర్షిప్ అనేది పెట్టుకొని ఇవాళ దరిదాపు 60,000 మంది మెంబర్షిప్ అనేది ఇప్పటికీ మనకు ఏర్పడడం జరిగింది. దాంట్లో భాగమే ప్రతి నియోజకవర్గాల్లో నేను ఎమ్మెల్యే అవ్వాలనుకునే కోరిక కలిగినటువంటి వారిని అక్కడ ప్రెసిడెంట్గా ఏర్పాటు చేసి కమిటీలు ఏర్పాటు చేయమంటున్నాం. ఆ కమిటీలు 50 మందితో ఉండి ఒక 21 మందితో కమిటీ ఏర్పాటు చేసి 7 కులాలు కంపల్సరీ ఉండాలనేది మన ఏజెండాలో ఒక భాగం. అది 7 కులాలు ఎందుకని అనే దానికి ముఖ్యంగా ఆ సామాజిక వర్గం నుంచే కాకుండా కొన్ని కులాలను కలుపుకొని వెళ్ళడానికి మనకి ఉదయం లేస్తే అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎదురుపడతారు. ముఖ్యంగా న్యాయ బ్రాహ్మణ కానీ రజక కానీ ఎస్సీల్లో మాలా మాదిగ అని చెప్పి మరి అలాంటి ఈ కులాలు యాదవులు గౌడు ఈ కులాలు అన్నయ్య బావ మా అని పలకరించుకునే కులాలు, ఈ కులాలు అనేవి కంపల్సరీ 7 కులాలు పైబడి ఉన్న వాళ్ళని కంపల్సరీ కమిటీల్లో ఉండేటట్టుగా ఉండాలనేది ఒక ఏజెండా అనేది కార్యక్రమం. దాంట్లో భాగం ఇవాళ మనకి ప్రత్యామ్నాయం అనేది కావాలనేది మేము ఎక్కడికి వెళ్తున్నా కూడా మార్పు అనివార్యం.
ఈయన లేకపోతే ఆయన ఆయన లేకపోతే ఈయన అనేది కాకుండా మనకు ప్రత్యామ్నాయం కావాలి అనేది ఈ మేము ఈ ప్రచార యాత్రలో కనబడతా ఉంది అది మనం రాజ్యాధికారం దిశలోకి వెళ్ళగలం అనేది మాకు నమ్మకం ఏర్పడింది కూడా అందువల్ల మనకు కొద్ది గొప్ప పరిచయం ఉన్న వాళ్ళని ఒక సమావేశం ఏర్పాటు చేయండి అక్కడ కమిటీ ఏర్పాటు చేయండి మేము వస్తామని చెప్పి మరి చెప్పడం జరుగుతూ ఉంది అందువల్ల ఇక్కడ మనం సంవత్సరం పైబడింది అనుకుంటా ఏలూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈలోగా కరోనా ఇబ్బంది అనేది కొద్ది గ్యాప్ రావటం వల్ల కొద్ది టైం తీసుకుంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడ నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనం రాజకీయాల్లో ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళు పూలే గారి గురించి అంబేద్కర్ గారి గురించి ఇవన్నీ ఎన్నో విషయాలు మనం చర్చించుకున్న వాళ్ళు తెలిసిన విషయాలే కానీ మన లక్ష్యం రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం సాధించగలమా అంటే సాధించగలం ఆ సాధించడానికి కావాల్సిన ప్రచార సాధనాలు అనేవి మనకు ఏర్పాటు చేసుకున్నాం మనతో బహుజనులు మనతో ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ మనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు వార్డు కానీ వార్డు కమిటీ ఏర్పాటు చేసుకోవడం వార్డులో కార్పొరేటర్లు గాను అట్లాగే మండల స్థాయిలో ఉంటే మండల ప్రెసిడెంట్ గాను పోటీ చేయడానికి మనం సన్నద్ధులుగా చేయాల్సిన ఉంది వారందరినీ కూడా మేమున్నాం పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి మనతో ఉంది మనది పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆ ప్రోత్సహించేదానికి మరి మీడియా అనేది మనకు సహకారం ఉంటుంది ఈ సహకారాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీం జై పూలే జై సామాజిక పరమైన రాజకీయపరమైన ఆర్థికపరమైన అలాగే ఈ సమాజంలో మనం నష్టపోయిన అన్ని అంశాల పట్ల లోతైన విశ్లేషణ చేసి అవగాహన కలిగి ఎన్నో పుస్తకాల ద్వారా చాలా తన పరిశోధన గ్రంథం ద్వారానే తన పిహెచ్డి గ్రంథం ద్వారానే బీసీఎల్లో అలాగే మిగతా సామాజిక వర్గాల్లో అద్భుతమైన చైతన్యానికి నాంది పలికిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు లంకా వెంకటేశ్వరరావు గారు వారి అభిప్రాయాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఐఆర్ఎస్ చేసి ఒక ఉన్నత స్థానంలో ఉండి మొత్తం జీవితాన్ని సమాజ పరిణామాన్ని కాస్త వేగంగా ప్రగతిశీల భావాలతో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి భాగ్యరావు గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం మన జీవితంలో ఏదో ఒక 10% 5% సమయాన్ని కూడా మనం వెచ్చించలేని ఈ పరిస్థితుల్లో ఆయన మొత్తం జీవితాన్ని ఈ మనల్ని ముందుకు నడపడానికి కృషి చేస్తున్నారు ఆ క్రమంలో ఉన్నటువంటి ఈ భావజాలంలో ముఖ్యంగా ఒక సమతుల్యత దృష్ట్యా కూడా ఆలోచించి ఇప్పుడే చెప్పారు నమ్మి అప్పారావు గారు మేడం గారు సీతా మహాలక్ష్మి గారు అచ్యుత్ గారు డివి గారు ప్రసాద్ గారు అందరూ మనకి పరిచయస్తులే కనుక అందులో మనలో మన మాటగా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ నేనైతే ఎలా ఆలోచిస్తానంటే అంతర్గత ప్రజాస్వామ్యం దగ్గర హారిజెంటల్గా వెర్టికల్గా కోసి డయాగ్నోసిస్ చేయకపోతే మనం చెప్పే ఏ మాట బయట వాళ్ళు వినరు బయట వాళ్ళు వినేవాళ్ళు మనకంటే బాగా తెలివైన వాళ్ళని మనం అనుకోవాలి అంతర్గతమైనటువంటి చర్చలు చాలా సీరియస్గా లోతుగా జరగాలని నేను కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా మేడం గారు మాట్లాడుతూ మనం ఎంతమంది ఉన్నామో మనకు అంత కావాలి బహుజన భావజాలంతో మనం ఆధిపత్యంలోకి రావాలి రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి ఒక మాట అన్నారు నేను విజయనగరం జిల్లాలో మొత్తం సర్పంచులు ఎంతమంది వార్డు మెంబర్లు ఎంతమంది ఎంపీటీసీలు ఎంతమంది జడ్పీటీసీలు ఎంతమంది అని ఒక లెక్క తీశా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓసీలు అన్నీ కలిపి 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు అక్కడ ఆ జిల్లాలో విజయనగరం జిల్లాలో బహుజన రాజ్యాధికారం లేదా ఒక పెద్ద ప్రశ్న 90% ఉన్నారు అక్కడ నేను చాలా పోరాటం చేస్తున్నాను మీ అందరికీ తెలుసు దాదాపు ఒక 10-15 ఏళ్ళుగా నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను బీసీల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ బీసీలకు చేసి
స్థానిక సంస్థల రాజకీయాల్లో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల బీసీలలో ఉన్నటువంటి 1 2 3 4 కులాలు మాత్రమే ఆ సర్పంచులు గానో ఎంపీడీసీలు గానో డిప్యూటీసీలు గానో కార్పొరేటర్లు గానో కార్పొరేషన్ చైర్మన్లు గానో మున్సిపల్ చైర్మన్ గానో రాగలుగుతున్నాయి ఏదైతే ఇందాక మీరు చెప్పారో చిన్న కులాలు కూడా కలుపుకొని రావాలన్నారో వాళ్ళకు ఒక విధాన నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తున్నప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో చేసిన దాన్ని రాజకీయాలు కూడా స్థానిక సంస్థల రాజకీయాలు కూడా అమలు చేసినట్లయితే మీరు చేసే నాయకత్వం మీరు అడగకుండానే వచ్చి ఉంటుంది ఒక నాయి బ్రాహ్మణ కులం నుంచో లేదా రజక నుంచో ఒక దొమర నుంచో కుమర నుంచో ఒక సర్పంచ్ 10 మంది తయారైతే 10 మంది నుంచి ఒక ఎంపీటీసీ ద్వారా అవుతాడు అయితే ఒక ఎంపీపీ అవుతాడు అయితే జడ్పీటీసీ అవుతాడు సార్ మూలంలోనే వార్డు మెంబర్గానే రాకోకుండా మనం అడిగి అది ఇక్కడ విధానం తప్పు తప్ప నేను దయచేసి ఇది వ్యక్తులు తప్పు కాదు కులాల తప్పు కాదు విధానం వాళ్ళు ఉంది కూడా వస్తున్నారు ఇటువంటివి చీల్చి చెండాడి ఇది కరెక్టే ఇది అవును ఇది కాదు అనే స్పష్టత మనలో లేనప్పుడు వినేవాళ్ళు మనల్ని చూసి ఆకర్షించబడరండి ఇవి చాలా లోతైనటువంటి విషయాల దగ్గర చాలా స్పష్టంగా ఉండాలి ఎంత చెప్పినా మనం చదువుకున్న వాళ్ళం మిమ్మల్ని నేను స్టడీ చేయనా నన్ను మీరు స్టడీ చేయరా మిమ్మల్ని వారు స్టడీ చేయరా కాబట్టి అందరం ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ కులాల నుంచి ఇప్పుడు రాజకీయ చైతన్యం వచ్చింది వీళ్ళలో కాసిన చదువుకుంటున్నారు చదువుకొని బయటకు వస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు మీడియా రంగంలో పనిచేస్తున్నారు వీళ్ళందరికి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని పక్క వాళ్ళని ఆలోచిస్తున్నారు పక్కవాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నారు తెలివి తక్కువ లేరు ఇటువంటి విషయాల్లో మనం మీరు డెమోక్రటిక్గా ఆలోచిస్తారా లేక మీరు ఇంకేలాగా ఆలోచిస్తారా తెలియదు కానీ స్పష్టం కాదు దాన్ని బద్దలు కొట్టి దీన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం లేదా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఏదో ఒకటి తేల్చాలని చెప్పి నేను సహజంగా నేను కోరుకుంటూ ఉంటాను ఇది ఒక పాయింట్ రెండు సమాజం నడుస్తున్నప్పుడు ఎవరైతే సామాజిక రంగానికి కాస్త వ్యతిరేకంగా పనిచేస్తున్నారో దాన్ని ఓపెన్ చేసేయాలి ఉదాహరణకి నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను మన ఎంపీ గారి విషయం హిందూపూర్ ఎంపీ గారి విషయం అన్ని రంగాలు కూడా కలిసికట్టుగా చెప్పేయాలి అక్కడ ఇది ఇది కరెక్ట్ కాదు అని కొన్ని బీసీ సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నా అతను వాళ్ళు ప్రవర్తించడాన్ని అటువంటివి మనం బ్యానర్ వైపు నుంచి కూడా ముందుకు వచ్చేయాలి ఏది అవునో ఏదో అందుకే సమాజానికి వీళ్ళు వాస్తవం వైపు వెళ్తున్నారు ధర్మం వైపు వెళ్తున్నారు లేకపోతే రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారు న్యాయబద్ధంగా వెళ్తారని చెప్పి సమాజానికి మన సంకేతాన్ని అందించాలి అక్కడ రాజీ పడకూడదని చెప్పి అంటా నేను అలాగా ఇందాక మనం చెప్పుకున్నాం మేమెంతమంది ఉన్నాం మాకంత ప్రాధాన్యం కావాలని నేనేమంటానంటే అందులో అత్యంత వెనకబడిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటా నేను ఎవరు ఎక్కువ నష్టపోయారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటా నేను మనం 10 మంది మంది ఉన్నాం కాబట్టి 10 మందికి మాకు కావాలని చెప్పి అంటాం కంటే అందరూ కూడా మరింతగా ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో ఎవరైతే సమస్త జీవన రంగాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇవ్వాలంటాను అలా ఆలోచనగా చూస్తే మనం ఉన్నంతమంది మనకి ఇది కావాలనుకున్నప్పుడు ఏమీలో ఉండడు ఏముండవు అంతే కదండి ఇవన్నీ కూడా మన సిద్ధ దృక్పథాన్ని మీరు ఫ్రేమ్ చేస్తున్నప్పుడే ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అలాగే బీసీ సంఘాల నుంచి అచ్యుత్ గారు మేమందరం కూడా చాలామంది చెబుతున్నాం బీసీ కులాల జనగణన జరగాలని దానికి వేదిక వైపు నుంచి కూడా సపోర్ట్ అవసరం అవుతూ ఉంటుంది మన వాయిస్ మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేకరించి వచ్చాము జనాభా లెక్కలు అదొక చర్చ నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలను సేకరించడానికి అవకాశం ఉన్నప్పుడు కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒకవైపు నుంచి ప్రెషర్ గ్రూప్ తయారవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇటువంటివి సీరియస్గా ఉన్న విషయాలను చర్చించకుండా మనం ఏది చెప్పినా ముక్కుబడిగా మాట్లాడుకుంటూ పోయినా ఎవరు కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు రైట్ అనుకున్న వాళ్ళే వస్తారు రైట్ కాదనుకున్న వాళ్ళు రాకపోతారు కానీ మన దగ్గర మాత్రం స్పష్టత ఉండాలి మీరు వర్గీకరణ విషయం దగ్గర వచ్చినప్పటికీ అది రాజకీయ రంగం మాత్రమే కాదండి అన్ని రంగాల్లో చెప్తున్నాము అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలు కూడా వర్గీకరణ ఉండాలేమో ఒక ఆలోచన ఓసీ రిజర్వేషన్లో మరి 1-2 కులాలు మాత్రమే మొత్తం కొట్టేస్తున్నాయి ఓసీల్లో కూడా మనం అనుకున్నటువంటి కొన్ని బలమైన కులాలు దేనికి లేకుండా పోతున్నాయి అక్కడ కూడా వర్గీకరణ కావాలేమో ఇటువంటి ముఖ్యమైనటువంటి మౌలికమైన సూత్రాల దగ్గర మనం రాజీపడి ఏదో మామూలు మాటలు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే నాకు తెలిసి అది ఎప్పటికైనా కూడా మనం ముందుకెళ్ళడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దీన్ని ప్రతిఘటించేటువంటి వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు కనుక ఇటువంటి విషయాలన్నీ స్థూలంగాను సందర్భాన్ని బట్టి సూక్ష్మంగాను కూడా ఆలోచించాలి ఈ మధ్య నేను బీసీ కమిషన్ కలవడం జరిగింది ఏపీ బీసీ కమిషన్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసి స్థానిక సంస్థల రాజకీయాల్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లో అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ మేము ఒక స్టాటిస్టిక్స్ వివరాలు ఇచ్చాం పశ్చిమ గోదావరి సమాచారం ఇవ్వడం జరిగింది విజయనగరం జిల్లా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది విజయనగరం జిల్లాలో అయితే 90% రిజర్వేషన్ గ్రూపులే
బీసీలు కాని ఎస్టీలు కాని ఎస్టీలు కాని లెక్కేసుకుంటే ఆ 10% కూడా ఓసీలు లేరు. ఇది ఇది నేను స్టాటిస్టిక్స్తో చెప్తున్నటువంటి మాట. ఇవి మనం వినకుండా మనం ఊహించకుండా లేక మనం సాంకేతికంగా కూడా అధ్యయనం చేయకుండా మనం ప్రతిపాదనలు చేసినట్టయితే సరిగా ఉండదు. కాబట్టి ఈ విషయాల్ని లోతుగా ఆలోచించి పెద్దలు భాగ్యరావు గారు మిత్రులు ఆలోచన పరులు అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటివి సరిదిద్దుకున్నట్టయితే మనకి ముందు మనం చేసే జాబ్ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది, మన పట్ల సమాజం కూడా పాజిటివ్గా చూడడానికి వీళ్ళొద్దని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా నేను తెలియజేస్తాను. నమస్కారం తెలియజేస్తాను. వచ్చేస్తాడు ఆటోమేటిక్గా, అది ఎవరు చెప్పక్కర్లా. అలాగే అంబేద్కర్ గారు అనగానే పూలే గుర్తొస్తాడు. విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద అని చెప్పారు కదా రాజుగారు, పూలే గారు చనిపోయే నాటికి అంబేద్కర్ గారు పుట్ల, అంబేద్కర్ గారు బతుకున్నంత కాలంలో పూలే గారు చనిపోయారు. కానీ వాళ్ళ ఆ సంబంధం ఏంటంటే భావజాలం, భావజాలం అనేది వాళ్ళ గురు శిష్యులుగా చూపించింది వాళ్ళ సమాజానికి. ఆ సమాజానికి కనెక్ట్ అయింది వాళ్ళ భావజాలం మన సమాజం, వాళ్ళిద్దరు భావజాలం కనెక్ట్ అయింది మనకి మనలాంటి వాళ్ళకి. అది ఆ కనెక్ట్ చేసుకునే గురువుగా ఆయన స్వీకరించి నా గురువు అని చెప్పుకున్నాడు ధైర్యంగా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదో 10 మంది ఉన్నాం ఇద్దరం ఉన్నాం అని కాదు, కాదు కేవలం ఆ భావజాలం ఎటువైపు వెళ్తుంది, ఈ భావజాలం ఈ సమాజానికి ఎంత అవసరం అనేది మనం చూడాలి. మన డెంటల్ కాలేజ్ లెక్చరర్ గారు శ్రీనివాస్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడే టైం అయిపోయింది కనుక. అదేవిధంగా మన బీసీ నాయకులందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియపరుస్తున్నాను. సో నా పేరు ఆరేపల్లి శ్రీనివాసరావు అండి, నేను లెక్చరర్గా చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి మనం అంటే రాజ్యాధికారమే మన మెయిన్ లక్ష్యం. సో దానికోసం అంటే ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, ఇంకా ఆచరణ మొదలు పెడతాం అనేదే కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టు అంటే ఆయన అనుభవాన్నంతా ఉపయోగించి మన బీసీలు రాజ్యాధికారం తీసుకొస్తే ఖచ్చితంగా మనం అన్ని విధాలా డెవలప్ అవుతాం అనేది ఆయన కాన్సెప్టు. సో ఇందా చెప్పారు సార్ చెప్పుకుంటా, అంటే నేను మధ్య మధ్యలో ఆ ఎల్పి ఎల్పు చేసుకుంటూ సార్ చెప్పిన కొన్ని కొన్ని వాక్యాలు అన్నాను. సో ప్రతిదీ బాగుంది. సో ఆడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, ఈడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, ఏ పార్టీ అని అవనండి, సార్ చెప్పినట్టు ఆ ముళ్ళు ఈ ముళ్ళు అన్ని ప్రెస్ మీట్లో చెలరేగిపోతున్నాయి. సో మనం ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టకూడదా? ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్నాం సారే 2 గంటలు కాదు 5 గంటలైనా మాట్లాడగలరు. బీసీలు ఇంతమంది ఉన్నాం, ఈ విధంగా రాజ్యాధికారం తెచ్చుకుందాం అనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచనను ఆచరణలో పెట్టేయాలనేది నా యొక్క అంటే నేను మీకు చెప్పేంత గొప్ప అనేదే కాదు. అంటే ఆవేశం అనుకోండి, ఆలోచన అనుకోండి, సెకండరీ. ప్రైమరీకి వచ్చేపాటికి ప్రెస్ మీట్తోనే మనం అందరికీ పరిచయం అవుతాం. ఆయన చెప్పినట్టు మీడియా, మీడియా అనేది చాలా పవర్ఫుల్, ఈరోజు రాజకీయాల్లో పవర్ఫుల్ పాత్ర పోషిస్తుంది అనేది నా యొక్క అనుభవం. సోషల్ మీడియా ఇంకా పవర్ఫుల్ పాత్ర పోషిస్తుంది, అదేవిధంగా మీడియా కూడా. ఆయనకి అన్నీ తెలుసు, మీడియా ప్రతినిధిగా నేను మీ అందరికి కూడా చెప్పేంత గొప్ప అనేది కాదు. నా అనుభవం ఏంటంటే ఒకటే ఒక సలహా, ఆచరణలోకి ముందుకెళ్ళిపోదాం. అదేవిధంగా ఆళ్ళు ప్రెస్ మీట్ వీళ్ళు ప్రెస్ మీట్ ఎండవే కాదు, మన ప్రెస్ మీట్ మనం వింటాకి మనం ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా మనం కూడా అదే విషయాన్ని అందరికీ నలుగురికి ఎడ్యుకేట్ చేద్దాం, అవేర్నెస్ తీసుకొస్తాం. అంబేద్కర్ చెప్పినట్టు మనం ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత పక్కన నుండి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో నా సింగిల్ లైన్ సజెషన్ ఒకటే, యూనిటీ ఈజ్ ద బెస్ట్ ఎంత ఆఫ్ అవర్ సొసైటీ డెవలప్మెంట్. సో దీనికోసం అన్ని విధాలా నేను మీకు అందరికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాను అని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. దాన్ని కలిసాడు సోలంకి అనేటటువంటి ఆయన వీళ్ళందరూ కలిసి అప్పుడు బీసీలకి కబురు చేస్తాడు. చేసి నేను మీకు ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తాను, అది తీసుకెళ్ళిద్దాం రండి. చంద్రసూడు ఇలాంటి బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళు పిలిచాడు. పిలిస్తే వాళ్ళు ఏం చేశారు, పోయి గాంధీతో చెప్పారు, అయ్యా అంబేద్కర్ గారు సౌత్ బరో కమిటీ ముందు మమ్మల్ని కూడా తీసుకెళ్తామంటున్నాడు, నేను రిప్రజెంటేషన్ రాసిస్తాను, మీరు అక్కడ నిలబడితే నేను చెప్తాను అని అంటున్నాడు. అన్నాడు, అరే ఎందుకురా, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు దేశమే మంది, చేసుకునేది మనమైతే నువ్వు గా అసలు ఆయన అంటే ఎందుకు వెళ్తావు, ఆయన మనకు వ్యతిరేకమైన క్యాండిడేట్ అయితే అలా కాదు, మీరు వెళ్ళగాకండి అని చెప్పని చెప్తాడు. మళ్ళా అంబేద్కర్ ఏం చెప్తుంటే 1928 సైమన్ కమిషన్ వచ్చింది, అప్పుడు లా లెక్చరర్గా పనిచేస్తున్నాడు. సైమన్ కమిషన్ ముందు కూడా ఒక రిప్రజెంటేషన్ బీసీలకు తయారు చేసి, ఇదిగో నేను ఇలా చేశాను, మనం మీరు రాలేదు, సైమన్ కమిషన్ ముందు కూడా ఈ విధంగా ఇద్దాము రండి అని చెప్పని చెప్పారు. చెబితే మళ్ళా పోయి గాంధీకి చెప్పారు, అరే మీరు వెళ్ళొద్దని చెప్పాను అంటుంటే ఇందా అట్లా ఆగిపోయారు. తర్వాత మన జేబీ రాజు గారు చెప్పిన 1932 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అసలు వీళ్ళు ఎవరు రాలేదన్నమాట. రాపోయేసరికి మొత్తం కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ 11 కమిటీలు ఉన్నాయి, వాటిలో ఆమోదం కావాలి. అంటే రాజ్యాంగ నిర్ణయ సభ,
ఫండమెంటల్స్ కమిటీ, మైనారిటీస్ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, అట్లా 11 కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలు మొత్తం కూడా కరుడు కట్టినటువంటి బ్రాహ్మణ బనియ లా చేసినటువంటి వాళ్ళు, కరుడు కట్టినటువంటి వాళ్ళు. ఆ రోజు కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో కూడా 30 మంది వాళ్ళు కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు అంబేద్కర్ ఎట్లట్టని చెప్పాడని చెప్పని తెలిసింది. అదే కాదని చెప్పిన తర్వాత అప్పుడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఏం చేశాడంటే స్టేట్స్ అండ్ మైనారిటీస్ ఇచ్చాడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. స్టేట్స్ అండ్ మైనారిటీస్ చేశాడు. గాంధీ ఏం రాసుకున్నాడంటే, ఆయన శ్రీమన్నారాయణ అగర్వాల్ అనే ఆయన చేత గాంధీ ఏం చేశాడంటే, గాంధీ స్వపరిపాలన అనే పేరుతో మేనిఫెస్టోస్ ఇచ్చారు. ఎంఎన్ రావు ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఉన్నాడు. ఈ దళిన దశలో రెండో మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు గాంధీని గాడ్సే కాల్ చేశారు. అప్పుడు పోయి బీసీలందరూ పోయి నెహ్రూని అడిగారు, అయ్యా గాంధీ గారు మాకు ఈ విధంగా చెప్పాడు, అంబేద్కర్ ఈ విధంగా చేస్తాడంటే కాదంటే, ఆయన లా బారిస్ట్ లా కదా, అలా గాంధీ ఆ మాట చెప్పలేదు కదా అన్నాడు. ఈ విషయం అంబేద్కర్ గారికి తెలిసి వీళ్ళు ఈ విధంగా ఉందంటే 11 మంది దాంట్లో ఇందాక జేబీ రాజు గారు చెప్పినట్టు బీసీ ఈ ఉద్యోగ విద్య రాజకీయ రంగాలు ఇవ్వాలంటే దాన్ని కట్టుపడ్డారు వీళ్ళంతా. అప్పుడు త్రీ పార్టీ ఆర్టికల్, అంబేద్కర్ గారు మేధా సంపత్తిని ఉపయోగిస్తే వాళ్ళందరూ ఒప్పించి త్రీ పార్టీ ఆర్టికల్ తీసుకొచ్చాడు. ఇది నేను చెప్తుంది కాదు, ఎంఎన్ రావు హైకోర్టు జడ్జి చేసి, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ చేసి, కారంశేడు కేసు చేసిన ఆయన ఒక జ్యోతిరావుపూలే విగ్రహానికి చేరాలు వచ్చినప్పుడు బీసీలు మీరు చాలా ఉపయోగపడుతున్నారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రీ పార్టీ ఆర్టికల్ రాలేదు కాబట్టి ఈరోజు ఎంఎన్ రావు ఒక బీసీ పల్లికారులు ఆయన చీఫ్ జస్టిస్ అవ్వగలిగాడని చెప్పుకొచ్చాడు. కాబట్టి బీసీల అపోహలన్నీ కూడా తొలగించుకోవాలి. ఇవన్నీ జరిగినా కానీ అంబేద్కర్తో రాకపోయినా ఆయన ఎంతో పట్టుదలతోటి రాజ్యాంగంలో త్రీ పార్టీ ఆర్టికల్ తీసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళు మొత్తం మనకి ఈ రోజున విపీ సింగ్ పెట్టిన ఈ మండల కమిషన్లు కానీ, ఈ రిజర్వేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ ద్వారా వచ్చినటువంటి. థ్యాంక్ యూ. సెక్రటరీ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, అదేవిధంగా ఏలూరు మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పూలే గారికి, అదేవిధంగా మా ఎంపీ గారు బాపట్ల ఎంపీ గారు, రాబోయే కాలంలో కాబోయే ఎంపీ గారు, సో వారిని ఎంపీగా చూద్దాం, 100% చూద్దామనే నమ్మకంతో వారిని ఆ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా పెట్టాం. బాబురావు గారు ఉద్యమ నేత, ప్రజల మనిషి బాబురావు గారికి, అదేవిధంగా ఏపీ ఇన్ఛార్జ్ గూడూరు సీతామాలక్ష్మి గారు, మానవతవాది, కరుడు కట్టిన బహుజన తీవ్రవాది. సో బహుజనుల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావటానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా మీ గూడూరు సీతామాలక్ష్మి గారు. సో ఈరోజున హైదరాబాద్ నుంచి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎంత సామాన్యంగా ఉంటాడో, ఎంత డెడికేటెడ్గా ఉంటారో, కమిట్మెంట్తో పనిచేసే మా నాయకులు జేబీ రాజు గారు, వారికి నిన్న ప్రయాణంలో మోషన్స్ అవుతున్నా, వామిటింగ్స్ అవుతున్నా, ఏలూరు మీటింగ్ చూడాలి ఆయన తపన, అది చెప్పడం చాలా కష్టమే. 83 సంవత్సరాల్లో నిన్నంతా కూడా బాధపడుతూ, అంటే ఆయన కమిట్మెంట్కి నేను ఇంకా మాటలు లేవు. నాకు ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణంలో ఆయన పడే బాధలన్నింటిని కూడా మర్చిపోయి పూలేజాన్ని అంబేద్కరిజాన్ని చెబుతూ ప్రజల మధ్యలో ఉంటున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా జేబీ రాజు గారు. జేబీ రాజు గారికి ఇక మా నాయకుడు కమ్యూనిస్ట్ నాయకుడు ఒకప్పుడు, ఇప్పుడు అప్పారావు యాదవ్ మా స్టేట్ కోఆర్డినేటర్, స్టేట్ మొత్తానికి కూడా ఈ యొక్క నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ విజయవాడ ఆఫీస్లో మే ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ స్టేట్ మొత్తాన్ని కూడా తిరుగుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా నమ్మి అప్పారావు యాదవ్ గారికి
ఇక లూ స్నేహ క్లబ్ పుట్టినప్పటి నుంచి ఆయన స్నేహాలలో ఉన్నారు. ఈ యొక్క ఏలూరు పట్టణానికి కూడా స్నేహకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఒక 8 ఇయర్స్ బ్యాక్ దానిలో భాగస్వామ్యంగా ఉన్న లూ గారికి, ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్న ఉద్యోగం చేస్తూ యాక్టివిటీ చేయటం అనేది చాలా గొప్ప పని. యాక్టివిటీ చేస్తూ ఉంటాం, ఉద్యోగం కూడా చేస్తూ ఒక పక్కన యాక్టివిటీ చేయటం అంటే చిన్న విషయం కాదు, కత్తి మీద సాములాగే ఉంటుంది. అలాంటి కమిటెడ్ లీడర్ లూ గారికి, ప్రసాద్ గారికి, ఎందుకంటే ఉద్యమాలు వెనతో పెట్టిన వారికి, సో అలాంటి ప్రసాద్ గారికి, మిత్రుడు నాగరాజు మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా పేరున జయభీములు చెల్లుతూ, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నిర్మాణం చేస్తున్నాం, పాలిటిక్స్లోకి వెళ్ళట్లేదు, ఇప్పుడు వెళ్ళట్లేదు, నిర్మాణం చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నేపథ్యం ఉంది, నేపథ్యం చెప్పుకుంటూ పోతే సంవత్సరాల తరబడి చెప్పవచ్చు. ఈ నిర్మాణంలో రాజకీయ కమిటీ నిర్మాణం చేస్తున్నాము, అనుబంధ విభాగాల కమిటీలు చేస్తున్నాం, రెండు విభాగాలు చేస్తున్నాం. నేను రాజకీయంగా నిలబడాలి, ఒక ఎంపీటీసీ అవ్వాలి లేకపోతే ఎంపీ అవ్వాలి అనుకునే వాళ్ళని కమిటీల రూపంలో పెడుతున్నాం, అది రాజకీయ విభాగం. అలా కాకుండా ఈ బహుజన రాజ్యాధికారం కావాలని ఎవరైతే కోరుకుంటారో వారు పోటీ చేయలేరు, లూ గారు పోటీ చేయలేరు, ఇప్పుడు పోటీ చేయలేరు. ఇలాంటి వాళ్ళని 42 అనుబంధ సంఘాల్లో స్టేట్ నుంచి మండల లెవెల్ వరకు కూడా కమిటీలు పెడుతున్నాం. ఇది మేము చేస్తున్న పని. నిర్మాణం అయిన తర్వాత పార్టీ వస్తుంది. బహుజన రాజ్యాధికారం రావాలి, మా వాళ్ళు ఓట్లు వేయలేదు, ఓట్లు ఎందుకు వేస్తారు, ఓట్లు ఎందుకు వేయాలి, రేపు నాకేమైతే నువ్వు ఉంటావా నా పక్కన, విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే స్లమ్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి మేము ఉన్నామని చెప్పగలగాలనే ఉద్దేశంతో, రక్షణగా మేము ఉంటామనే ఉద్దేశంతో 7 కులాలతో కమిటీ చేస్తున్నాము. ఎంపీటీసీగా నిలబడాలనుకునే వ్యక్తి కనీసం 2-3 కులాలతోటి కమిటీ వేయాలి, 100% కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఉంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి, అమ్మో మా కమిటీ ఉంది, బహుజన కమిటీ ఉంది, ఈ కమిటీ మాకు అండగా ఉంటుందనేసి నమ్ముతాడు వాడు. మెయిన్గా వచ్చేది మన పోలీస్ కేసులే కదా, లేకపోతే అట్రాసిటీ సోషల్ ఈవిల్స్లో రెడ్డో చౌదరో ఎవరో ఒకళ్ళు రాజో ఎవరో ఒకళ్ళు తంతారు, ఇది మనకు జరిగే కేసులన్నీ కూడా. ఈ కేసుల నుంచి రక్షణ కావాలంటే అక్కడ ఎవరున్నారు, అందుకనే ఆ కమిటీని వేస్తున్నాము, వాళ్ళకి రక్షణగా కమిటీ వేస్తున్నాము. రక్షణగా కమిటీ కనుక ఎంపీటీసీ కమిటీ, జడ్పీటీసీ కమిటీ, ఎంపీపీ కమిటీలు కనుక వేసుకోగలిగితే రేపు వీళ్ళు మనకు అండగా ఉంటారనే ఉద్దేశంతో ధైర్యంగా భయం లేకుండా ఆ ప్రజలు మన ప్రజలు ముందుకొస్తారనే ఉద్దేశంతో వస్తారు, 100% వస్తారు, ఈ కమిటీలు వేస్తున్నాము. సో ఈ రాజకీయ కమిటీల్లో ఉండేవాళ్ళని ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూలే గారు నియమించవచ్చు, రేపు ఎంపీటీసీగా పోటీ చేస్తామన్న వాళ్ళని ఇప్పుడే నామినేట్ చేయాలి, ఎంపీపీగా పోటీ చేస్తామన్న వాళ్ళని ఇప్పుడే నామినేట్ చేయాలి, ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తామన్న వాళ్ళని ఇప్పుడే నామినేట్ చేయాలి, ఎంపీగా నామినేట్ చేస్తామన్న వాళ్ళని కూడా ఇప్పుడే నామినేట్ చేయాలి. వాళ్ళకి నిర్మాణం చేసే అవకాశం ఇవ్వాలి మనం. మీరు వాళ్ళని లీడర్లుగా గుర్తించాలి. నువ్వు లీడర్గా గుర్తించినంతకాలం బహుజన రాజ్యాధికారం రాదు. నేను సెక్రటరీని, నేను ఒక అధికార పత్రాన్ని ఎంపీపీకి ఇవ్వాలి అన్న ఫీలింగ్ మీలో లేకపోతే మన బహుజనవాదం ఎంత చెప్పినా కూడా వస్తుందే. ఎంపీపీగా ఉన్న వ్యక్తి రేపు నాకు వీళ్ళందరూ ఎంపీటీసీలు అని కనుక వాళ్ళని కనుక నామినేట్ చేయకపోతే బహుజన రాజ్యాధికారం రాదు. సో అందుకని ఇప్పుడే పొలిటికల్గా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, ఇది ఎన్జిఓ మాత్రమే, పొలిటికల్గా అవేర్నెస్ రావాలి కాబట్టి ఒక మండలం తీసుకుంటే మండలంలో ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా ఎవరిని మనం నామినేట్ చేస్తామనేది, ఎంపీగా ఎంపీపీగా ఎవరుంటారనేది ఇప్పుడే చేయాలి. మీకు ఆల్రెడీ లెటర్ ప్యాడ్ పంపించడం జరిగింది, ఆ లెటర్ ప్యాడ్ ద్వారా ఎవరెవరు నామినేట్ చేస్తారో నామినేట్ చేయాలనేసి మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే నిర్మాణం, లీడర్ని చేయండి, అతను 7 కులాలతో కమిటీ చేయాలి. ఒక ఎమ్మెల్యే పొజిషన్కి నామినేట్ చేస్తున్నారు అంటే 7 కులాలతో కనుక సఖ్యత లేకపోతే వాడు ఎమ్మెల్యేగా గెలవలేడు.
मन को 100% वो प्रति कुल एडु कुलाल 100% वो मन की एडु कुलाल 20% वा गेलुस्तार 100% मनोवाळ्ळंदरू रावाली गौड़ा अंदर रावाली यादव अंदर रावाली मालालो मादिगलु अंदर रावाली वद्दु 20% वस्ते 100% वस्तार वद्दु अंटे ना उद्देशं असलु वद्दने कादु वाळ्ळंदर्नी यूनिटी चेयडानिकि प्रयत्निंचोद्दु ఎందుకంటే అభిప్రాయ భేదాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని మనకు 20% వచ్చినా మనం గెలుపు ఈజీ అవుతది ఎప్పుడైతే ను కమిటీలు నిర్మాణం చేసి ఒక 1000 మంది మెంబర్స్ ఎంపీటీసీకి ఉన్నారని గనుక అంటే ఈ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఎలాగో పూలే అంబేద్కర్ సిద్ధాంతం అది ఏదైతే లెటర్ ఉందో ఇది మన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని దాటి ఎవరు కూడా నేను కావచ్చు జేబీ రాజు మేడం గారు ఎవరు కూడా దాటి వెళ్ళరు సిద్ధాంత బలమే మనల్ని నడిపిస్తది నా నన్ను చూసి కాదు మిమ్మల్ని చూసి కాదు ఈ సిద్ధాంతాన్ని నడిపించాలంటే మీరు కమిటీలు వేయాలి ఈ రాజకీయ 14 నియోజకవర్గాల్లో రాజకీయ కమిటీలు వేయాలి అదే విధంగా అనుబంధ సంఘాలను కూడా వేయాలి ఎంప్లాయీస్ సంఘం ఈ యొక్క రెండు పార్లమెంట్ నియోజకవర్గ ఎంప్లాయీస్ వేయాలి ఎన్జీఓస్ వేయాలి ఆల్మోస్ట్ 42 కమిటీలు ఉన్నాయి 42 కమిటీలను కూడా మీరు నిర్మించాలి ఒక్క నెల రోజులు నిర్మాణం వైపు దృష్టి పెట్టి మీరు నిర్మించగలిగితే ఒక నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి ఈ సిద్ధాంతానికి నచ్చి ఒక 5000 మంది మెంబర్షిప్ ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు గనుక మెంబర్స్ గా చేరితే 5000 మంది అవుతారండి 5000 మంది ఎమ్మెల్యే నియోజకవర్గంలో మెంబర్స్ ఉన్నారంటే 50000 మంది వస్తారండి 175 నియోజకవర్గాల్లో 5000 మంది మెంబర్షిప్ చేయబోతున్నాం 5000 మంది మెంబర్షిప్ ఉన్నారంటే భయం ఎక్కడ పుట్టిద్దో ఆలోచించండి ఒక ఆర్గనైజేషన్ కి ఆఫీషియల్ గా 5000 మంది మెంబర్స్ ఉన్నారంటే 100% విజయం మందే భయం అనేది ఎక్కడ పుట్టిద్ది ధైర్యం అనేది ఎక్కడ పుడుతుంది ఓటు బ్యాంక్ అనేది కదిలి వస్తది కొన్ని బీసీ ఆర్గనైజేషన్ బీసీ గ్రామాలు ఉన్నాయి ఎస్టీ గ్రామాలు ఉన్నాయి ఎస్టీ గ్రామాలు ఉన్నాయి ఇందాక యాదవ మన యానాదుల గురించి చెప్పుకొచ్చారు ఆయన సో వాళ్ళకి ధైర్యాన్ని గనుక మనం ఇవ్వగలిగితే ఓటు బ్యాంక్ మనకు వస్తుంది సో ఈ విధంగా నిర్మాణం చేస్తారని ఆశిస్తున్నాం ఇక గెలుపు అనేది చాలా ఈజీ మీరు కమిటీలు నిర్మించి ఈ సిద్ధాంతాన్ని కట్టుబడే వాళ్ళని 5000 మందిని ఎంపీటీసీ 1000 మందిని సమీకరించుకోగలిగితే ఈ యొక్క మెంబర్షిప్ అంతా కూడా ఆన్లైన్లో చేస్తాం మీరు ఫిజికల్గా చేసినా ఫిజికల్గా మెంబర్షిప్ చేసినా కూడా దాన్ని ఆన్లైన్లోకి తీసుకెళ్తున్నాం ఎందుకంటే మన 90% ఉంటామనేసి అందరూ అంటారు 90% కాదు కదా 0% కూడా లేము ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనం 0% మనం 90% కాదు 20% ఉన్నారు అనేసి కనీసం 5000 మంది ఉన్నారు ఆఫీషియల్గా ఉన్నారు సిద్ధాంతపరంగా వెళ్తున్నారని కానీ నిరూపించగలిగితే విజయం మంది సో ఈ విధంగా ఈరోజు నుంచే సపోజ్ ప్రసాద్ గారు ఏమన్నా ఉంటారా కమిటీలో ఉంటారా లూగారు ఉంటారా నాగరాజు ఉంటారా వీళ్ళ ముగ్గురినైనా సరే నామినేట్ చేసుకోగలిగితే రాబోయే కాలంలో ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది నామినేట్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బహుజన్ రాజ్యాధికారం ప్రతి మనసులో బహుజన్ రాజ్యాధికారం కావాలని కోరుకుంది కాబట్టి అది నెరవేరాలంటే నిర్మాణం అనేది జరగాలని కోరుకుంటూ ఈ యొక్క నిర్మాణాన్ని వేగవంతం చేస్తారని ఆశిస్తున్నాను సో ఈ మీటింగ్ ఆర్గనైజేషన్ మీకు మాతో ప్రయాణిస్తున్న వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా జై పూలే జై భీమ్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మనం అనుకున్నటువంటి విధంగా మనం సక్సెస్ చేసుకున్నామని నేను భావిస్తున్నాను అయితే దీనిలో భాగంగా ఇప్పుడు ఏ నియోజకవర్గాలకైతే ఎవరిని మనం ఆలోచిస్తున్నామో వాళ్ళు కూడా వాళ్ళ తదుపరి కార్యక్రమం ఏంటి ఏం చేయాలి అనే దాన్ని కూడా డిసైడ్ చేసుకుంటే కనుక ఈ కార్యక్రమం మనం 2-3 రోజుల్లో పూర్తి చేసి మన స్టేట్ కమిటీకి అప్పచెప్పడానికి మనం సంసిద్ధులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ నాగరాజు గారు మన డివిఆర్ గారు ఇంకా ప్రసాద్ గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళ మనం కనుక మా ఏదో ఒక మీకు నచ్చినటువంటి ఆర్గనైజేషన్ 47-49 ఆర్గనైజేషన్లో 42 ఆర్గనైజేషన్లో మీరు ఏమండి
అనుబంధ సంఘాల్లో పొలిటికల్ సంఘాలు అన్నీ ఉంటాయి. ఈ అనుబంధ సంఘాల్లో దేనిలో అయితే పని చేయగలరు అనే దానికి ఒకటి మీరు దాని మీద సంతకం పెడితే నాతో సహా పెడదాం. అంటే ఈరోజు జరిగింది కనుక ఇది చూపిద్దాం. నా లెక్కలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, కాకపోతే ఇక్కడ మన ప్రజెన్స్ లేకుండా చేయటం కాకుండా ఇప్పుడు ఉన్నవాళ్ళు మాత్రం మన ప్రజెన్స్లో పెద్దల ప్రజెన్స్లో చేస్తే థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడే ఇది రాజకీయ పార్టీగా మనం ఏం చెప్పట్లా, మనం కేవలం అవగాహన కోసం ఇది ఒక మన రాజకీయ సమితి. సార్ సార్ కమిటీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రెసిడెంట్ పెట్టామంటే పొలిటికల్ లెవెల్లో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.